పెట్టాము. దామరమడుగు, మడమనూరు రెండు స్టార్ట్ చేశాం. ఈ నెల 25 తేదీ లోపల 105 కేంద్రాలు స్టార్ట్ చేస్తాం. తెలుగుదేశం అధికారంకి వచ్చిన తర్వాతనే 3 లక్షల చిల్లర టన్నులు 2015-16, పోయిన సంవత్సరం 2,16,000 టన్నులు అనుకుంటా. ఇవన్నీ సారీ 2,60,000 టన్నులు అంటే ఇంచుమించు 2,80,000 పుట్లు. ఇవన్నీ కొంటున్నాం. సర్వేపల్లి ఎమ్మెల్యే ఏం మాట్లాడుతున్నాడు అతను? మీ గవర్నమెంట్ లో ఎన్ని కొన్నారు? 20,000-15,000 టన్నులు కొన్నారు. మా గవర్నమెంట్ లో 1,00,000 టన్నులు కొంటున్నాం. చంద్రమోహన్ రెడ్డి మంత్రి రైస్ మిల్లర్లతో కుమ్మక్క అయిపోయి ధాన్యం కొనుగోలు చేయకుండా ధర పడిపోయేటట్టు చేస్తున్నాడు అన్నారు. 100 కోట్లు రైస్ మిల్లర్ దగ్గర తినేసినాడు అని చెప్పారు. నేను చూసి చూసి విజిగిపోయినా. ప్రతిరోజు గ్రూప్ లో పెడుతున్నాడు, ఈ రోజు కూడా గ్రూప్ లో పెట్టాడు. నేను రైస్ మిల్లర్తో కుమ్మక్కయి రైతుల నోట్లు మట్టి కొడుతున్నాను. అదిగా నిజమైతే మా కుటుంబం అంతా నాశనం అయిపోవాలి. మాకెవ్వరు, మా బిడ్డలు, మా కుటుంబం అంతా ఆ భగవంతుడు మమ్మల్ని లేకుండా చేయమనండి. అది ఎంత దుర్మార్గంగా మారుతున్నాయంటే రైతులకు అన్యాయం జరిగే పని నా జీవితంలో చేస్తానా? నా జీవితంలో చేస్తామా మేము? నేను పుట్టింది పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టా. 40 ఏళ్ళు నా రాజకీయం, 40 ఏళ్ళు నన్ను గురించి మాట్లాడతావా? ఈరోజు 48.5 టీఎంసీలు కృష్ణానది నుంచి తెచ్చాం. నెల్లూరు జిల్లా చరిత్ర తిరగరాశాం. దీని తర్వాత ఎప్పుడన్నా ఉందంటే 39 టీఎంసీలు నేను మంత్రిగా ఉన్నప్పుడు 2001-2002 తెచ్చాం. ఈరోజు ఈ జిల్లాలో 4 లక్షల ఎకరాలు పండుతుందంటే ఆ ముఖ్యమంత్రి గారి పుణ్యం. ఆ కృష్ణా జలాలు తీసుకొచ్చాం. మాట్లాడితే మేము చేసిన 48.5 టీఎంసీ పోయింది. మేము 1,00,000 టన్నులు ధాన్యం కొనుగోలు చేస్తుంటే పోయింది. పోయిన సంవత్సరం ఇరుగుడు వస్తే ఒక్క పుట్టికి 1 క్వింటాల్కి 210 రూపాయలు బోనస్ తెచ్చాం. ఒక్క పుట్టికి 1,780 రూపాయలు అదనపు రేటు తెచ్చాం. అది పోయింది. మేము చేసే మంచి పనులన్నీ పోతాయి. కండలేరుకి ఈరోజు అటవీశాఖ క్లియరెన్స్ తెచ్చాం. ఎన్ని సంవత్సరాల చరిత్ర అది? సోమశిల ఎన్ని సంవత్సరాలు? ఎన్టీ రామారావు గారు, స్వర్గీయ నలపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కళ. ఇప్పుడు రెండింటికి ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వంలో ఫారెస్ట్ క్లియరెన్స్ తెచ్చాం. దానివల్ల 2,30,000 ఎకరాల అదనపు ఆయకట్టు కండలేరు కింద వచ్చింది. ఇప్పుడు సోమశిల కింద 60,000 ఎకరాల అదనపు ఆయకట్టు రాబోతుంది. 5 టీఎంసీలు ఎక్స్ట్రా స్టోర్ చేస్తాం. నిత్యం రైతుల కోసం, జిల్లా కోసం. Subscribe us and press the bell icon for more interesting updates.